ప్రజల తరపున పొడవు బలహీన వర్గాల పక్షాన పోరాడే ఏకైక పార్టీ సిపిఎం అని గంగరావుపేట మండల సిపిఎం కార్యదర్శి బోయనకారి ఎల్లయ్య పేర్కొన్నారు. మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలో జరిగిన సిపిఎం మండల శాఖ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండలంలో ఉన్న సమస్యలపై చర్చిస్తూ రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని, అదేవిధంగా అమాలీలకు గిట్టుబాటు కూలి చెల్లిస్తూ మార్కెట్ ఏరియా భవన నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా గంభీరావుపేట లింగనపేట మధ్యలో ఉన్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించాలని, దీంతో ఇరువైపులా పలు గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతినిత్యం ఆందోళన చేపట్టే సిపిఎం పార్టీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నేతలు కళ్యాణ్ కుమార్, దేవయ్య, సంతోష్, దేవరాజు, ఎల్లయ్య, శంకర్, రామచంద్రం, సిద్ధిరాములు, అశోక్ రాజ్, లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. మార్కెట్కు వెంటనే దాని మీద కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలని ఈరోజు ఈ శాఖ ద్వారా వెంటనే ఈ సమస్యలు ప్రభుత్వం పట్టించుకొని ఈరోజు సంబంధించి మాట్లాడితే ఇక్కడ సమస్యలు చర్చించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రైతులకు, కార్మికులకు గిట్టుబాటు ధర కేటాయించాలి. ముఖ్యంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజాపాలన చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులకు మీరు వడ్ల కొనుగోలు కేంద్రాలను కేటాయించకపోవడం సిగ్గుచేటు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా అలా చేస్తే బాగుండదని చెప్పేసి అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంటంటే కొనుగోలు కేంద్రాలు లేక ఇక వడ్లు అమ్మాలి కార్మికులు వాళ్ళ పుట్టకూడి కోసం తిరుగుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వెంటనే ఉన్నది కల్లా ఎవరు దాన్ని ఆపుతున్నారు అనేది ముఖ్యంగా చర్చనీయమని అందరూ ముందటికి వచ్చి దాన్ని ఏకగ్రీవంగా చేసుకుని అందరూ దాన్ని నడిపించాలని బ్రిడ్జ్ని అని చెప్పేసి సిపిఎం పార్టీ పరంగా డిమాండ్ చేస్తుంది. మరియు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా అన్నీ చర్చించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మా జిల్లా మహాసభలు కూడా పెద్ద ఎత్తున సిరిసిల్ల జిల్లాలో పెట్టడం జరుగుతుంది. ఆ జిల్లా మహాసభల్లో చర్చించడం మార్చుకొని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క సమస్యపై ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం.